వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సర్వైపాపన్న గీత పారిశ్రామిక సహకార సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికులకు ప్రభుత్వం ద్విచక్ర వాహనాలను అందజేయాలన్నారు. అలాగే నీరా కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. దళిత బంధు అమలు చేస్తున్న విధంగా గౌడ బంధును అమలు చేసి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయాలన్నారు. జీవో నెంబర్ 350 ప్రకారం 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుడికి 2000 పెన్షన్కు బదులుగా 10000 పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరశురాములు, గౌడ్ నాయకులు బొల్లిపల్లి నాగయ్య, మెరుపుల నర్సయ్య, నారాయణ, నాగెల్లి ప్రభాకర్, మెరుపుల నారాయణ గౌడ్, మహేష్ గౌడ్, మూడపల్లి శేఖర్, రాగుల కిష్టయ్య, పులి సత్యంగౌడ్, పులి గంగాధర్, గుగ్గిల గంగాధర్, బైరగోని బాలు, లక్ష్మణ్ తో పాటు అన్ని గ్రామాల గీత కార్మికులు పాల్గొన్నారు. బిడ్డనే కాబట్టి ఒక రకంగా సంతోషం, అయితే బాధ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటీ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా धर्ना कार्यक्रम चप्पी अन्नी पार्टी कनपचे विधा गौड़जाति बिडलू वारी कुट सभ्युंदर तो आड़ मग पिद तेड़ चंद्रुति मंडल केन्द्र एन मोटमुदारी वर्किंग प्रेसिडेंट नैन आद्यमा की श्रीक चुड़ता पत्रिका मुखंगा तेलियजेस्तू इट्टी कार्यक्रमानिकी गौड़जाति बिड्डलंदरू सहकरिंची मुत्तम राष्ट्रानिके आदर्शंगा उद्यमंलो आदर्शमैन मंडलं चंदुर्तिगा पेरु प्रसिद्धि पोंदे विधंगा मुख्यमंत्रिनि वारितो पाटु मिगता राष्ट्र రాజకీయ పార్టీలన్నిటికీ మన డిమాండ్లను ముందు పెడదాం. దానికి మీరందరూ సహకరించాలని మరోసారి మీకు ప్రార్థిస్తున్నాను.